నమస్కారం. ఈరోజు పెద్దలు, రాజకీయ భీష్మాచార్యులు, కొనిజేటి రోషయ్య గారి మృతి రాజకీయ రంగానికి మరి ఎంతో అనుభవం ఉన్న రాజకీయ పెద్దలు, మరి ఇవాళ రోజుల్లో మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి అవగాహన ఉన్న రాజకీయ ధురంధరుడిని కోల్పోవటం తెలుగు ప్రజల దురదృష్టం. వ్యక్తిగతంగా ఆయనతో నాకు, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులతో చాలా సాన్నిహిత్య అనుబంధం ఉంది. ఆయన తమిళనాడు గవర్నర్ అయిన తర్వాత చాలా తరచుగా నేను వారిని రాజ్భవన్లో కలుస్తూ ఉండేవాడిని. ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది పెద్ద ఆయన దగ్గర. ఇప్పుడు కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అప్పుల్లో లేకుండా మరి చాలా అత్యంత చాకచక్యంగా ఆయన నడిపించారు. ఫైనాన్స్ మినిస్టర్ అంటే దానికి డెఫినేషన్ రోషయ్య గారే అన్నట్టుగా ఉండేది. మరి అటువంటి రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోవటం నిజంగా చాలా బాధాకరం. ఎవరో ఇక్కడ పర్మనెంట్ కానప్పటికీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో అటువంటి ఆర్థిక అవగాహన ఉన్న ఒక గొప్ప రాజకీయ నాయకుణ్ణి కోల్పోవటం మనందరి దురదృష్టం. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రోషయ్య గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా